హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీ సారీ. చీరాల సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో చేసి. అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాము, అక్కడ ఎలా పడతానో తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కోల్డ్ అది చేసేసింది అనమాట అండి. సో ఒక 3-4 డేస్ ఇంకా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఏదైనా కానీ ఇంకా వర్క్ మీదే ఉందన్నమాట అండి. సో మళ్ళీ అయితే వర్క్ లోకి వచ్చాను, బట్ ఎంతవరకు కంటిన్యూ చేస్తానో అయితే ఐడియా లేదు. సో వీడియో అయితే చివరి వరకు చూపించేస్తానండి. బట్ చూసేసే ముందు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. ఏంటి అంటే, మన వాకిట్ల ముగ్గు కాంటెస్ట్ 20th అనౌన్స్ చేస్తాము అని చెప్పాం కదండి. బట్ 20th అనేది చేయడం అవ్వలేదన్నమాట, అది నేను చేయడమే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము. అది వచ్చేసి నేను మండే వీడియో చేయడానికి కంపల్సరీ చూస్తానండి. మండే 12కి ఒక వీడియో చేస్తాను. అది 12 వీడియోలో అవి చూపించడానికి 100% ట్రై చేస్తానండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్ ని కంపల్సరీ అనౌన్స్ చేస్తాను. చాలా మంది పంపించారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీలర్షిప్ అండి. డీలర్షిప్ చాలా మంది తీసుకున్నారు, వాళ్ళకి సరుకు వెళుతుంది, చాలా హ్యాపీగా ఉన్నారండి. బట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా నేను చాలా ఇవ్వాలి యాక్చువల్గా, బట్ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇవ్వలేకపోయాను. వాళ్ళందరికీ కూడా నేను త్వరలోనే వర్క్లోకి వచ్చేస్తానండి. సేమ్ టైం ఏంటంటే, డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ ఆర్డర్ కూడా ఇచ్చారు, దానికైతే చాలా చాలా కృతజ్ఞరాలన్నమాట అండి. ఆ వీడియో కూడా ఒక షార్ట్ చేసి మీకు కూడా పెడతానండి. అలాగే ఈ రోజు నుంచి మన దగ్గర ఉండే శారీస్ మీ ఊర్లో మీ డీలర్స్ దగ్గర ఉంటాయన్నమాట. మీరు క్లాత్ వైజ్ చూసుకుని కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట అండి. బట్ ఏంటి అంటే, ఫైనల్గా అన్ని ఊళ్ళో అయితే సెలెక్ట్ చేయలేకపోయాము. ప్రజెంట్ అయితే కొన్ని చాలా ఊళ్ళే వచ్చినాయండి. ఆ ఊళ్ళన్నీ కూడా నేను మీకు అనౌన్స్ చేస్తాను. వాళ్ళ దగ్గర సరికంతా చేరిన తర్వాత మెయిన్ సిటీస్, కొన్ని పల్లెటూర్లు, కొన్ని టౌన్స్, అలాగా కేటగిరీస్ వారీగా కొన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అవన్నీ కూడా మీకు అడ్రస్సెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాత్ చూసుకుని కొనుక్కోవచ్చు అనమాట అండి. సో ఇవన్నీ చూపించడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొన్నా కొనకపోయినా పర్వాలేదండి, ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన చీరాల సారీ సారీ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయి ఉండాలి. అలాగే నా టోన్ కూడా కొంచెం పోయింది, ఏమీ అనుకోకండి, కొంచెం కాఫ్ ఉంది, దానివల్ల టోన్ పోయింది. ఎవరి మీద అయితే నేను దెబ్బలాడలేదు అది. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి ఇవి వచ్చేసేసి 499 రూపీస్లో అనమాట అండి. ఇది వచ్చేసేసి మనకి లినిన్ సిల్క్ కాటన్ వస్తుంది అనమాట అండి, పోచంపల్లి డిజైన్ తోటి. చూసారు కదండి, ఆలోవర్ శారీ వచ్చేసి ఇలాగా పోచంపల్లి డిజైన్ వచ్చిందండి. బోర్డర్ లో చూసారు కదండి, ఇలాగా డిజైనింగ్ వచ్చిందనమాట అండి. పళ్ళు అనేది చూసారు కదండి, ఇలాగా ప్రింటెడ్ పళ్ళు వచ్చిందండి కాంట్రాస్ట్. అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 499 రూపీస్ అండి. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్, సారీ అండి, విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. సండే కదా, సో ఫ్రీ షిప్పింగ్ అండి. ఇందులోనే కలర్స్ అండి, సాటర్డే సండే 2 డేస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి, రిమైనింగ్ డేస్ మాత్రం షిప్పింగ్ అనేది యాడ్ అయిపోతుందండి. ఇందులో కలర్స్ అండి. బట్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం ది నెంబర్ 1 బెస్ట్ కలెక్షన్ తోటి వచ్చేసానండి. కొత్త కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చేసాను. వీడియో అయితే చివరి వరకు చూసేసేయండి. ఈ పోచంపల్లి డిజైన్లోనే ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ ఫ్రాక్స్ అయిపోయిందండి. మెయిన్ సిటీస్లో కానీ, యూకే ఇంటర్నేషనల్ కానీ, ఎక్కడైనా ఫ్రాక్స్ అనేది శారీస్ తోటి ట్రెడిషనల్గా కుట్టించుకుని మరీ వేసుకుంటున్నారనమాట అండి. సో ఇదే దాంతో నేను ఫ్రాక్స్ కూడా తీసుకొచ్చానండి. ఇవి కాస్ట్ వచ్చేసి 499 అండి. అలాగే సేమ్ ఇదే క్లాత్ తోట అనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 799 రూపీస్ అనమాట అండి. ఇలా మనకి యోక్ పాట్ వస్తుంది, ఇలా మనకి ఇక్కడ డిజైనింగ్ అండి, ఇలాగా ఫ్రీస్ కూడా హ్యాండ్స్కి రావడం జరుగుతుందండి. దీంట్లో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి, ఎల్లు, ఎక్సెల్లు, డబుల్ ఎక్సెల్లు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి. చూసారు కదండి, ఇలా మనకి ఫ్రాక్స్ కూడా ఫుల్ స్టిచ్చింగ్ తోటి రావడం జరిగిందండి. సేఫ్ మెటీరియల్ అండి, శారీ అయితే 499 విత్ లైనింగ్ ఫుల్ స్టిచ్డ్ ఫ్రాక్ 799 రూపీస్ అండి. చూసారు కదండి, ఓవరాల్ గా ఈ డిజైన్ లో శారీస్ అండ్ ఫ్రాక్స్ అండి.
అండ్ ఇది వచ్చేసి బెనారసి పట్టు అన్నమాట అండి. ఆలోవర్ సారీ వచ్చేసి చూసారు కదండి, మంచి మిర్చి రెడ్ కలర్ లో వచ్చింది. బోర్డర్ వచ్చేసి మనకి లాగా డిజిటల్ బోర్డర్ అన్నమాట అండి. కామన్ గా పట్టు బోర్డరో సిల్వర్ బోర్డరో జరీ బోర్డరో ఉంటుంది కదండి, బట్ ఇది వచ్చేసి డిజిటల్ బోర్డర్ అన్నమాట అండి. ప్రజెంట్ అంతా కూడా ఫుల్ ట్రెండ్ అన్నమాట. బట్ ఈ బెనారసి కౌంట్ వచ్చేసి 80 కౌంట్ బెనారసి అండి. కామన్ గా 60 కౌంట్ 40 కౌంట్ మార్కెట్ లో వస్తాయి కదండి, బట్ ఇది వచ్చేసి 80 కౌంట్. క్లాత్ అనేది చాలా స్మూత్ గా లిటిల్ బిట్ షైనీ గా ఉంటుందండి కంపారిటివ్లీ. అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ తోటి వీవింగ్ వస్తుందండి. పళ్ళు అనేది కూడా మనకి ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి, మనకి ఇలాగా కెమెరా ప్రింట్ అంటాం కదండి, అలాగా మనకి డిజిటల్ ప్రింటింగ్ లా వస్తుంది అనమాట అండి కెమెరా ప్రింట్. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 999 అనమాట అండి. బ్లౌజ్ అనేది కూడా ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. కామన్ గా ఈ రోజు ఈ వీడియోలో చూపించే ప్రతి శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి, బట్ ఈ ఒక్క శారీకి మాత్రం షిప్పింగ్ అనేది కంపల్సరీ యాడ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట పట్టు శారీ. నారాయణపేట కాటన్ శారీస్ తీసుకొచ్చానండి. చాలా మంది చాలా ఇష్టంగా తీసుకునే శారీస్ అనమాట అండి నారాయణపేట కాటన్. కామన్ గా అడుగుతూ కూడా ఉంటారండి, ఉన్నాయా మీ దగ్గర అని చెప్పేసి. ఆలోవర్ శారీ వచ్చేసి ప్యూర్ వీవింగ్ అండి. నారాయణపేట శారీస్ అంటారు కదండి అవన్నమాట అండి. అండ్ పళ్ళు అనేది ఇలాగా లైన్స్ పళ్ళు వచ్చిందండి. ఓవరాల్ గా శారీ అంతా కూడా ఇలాగా ప్లెయిన్ వచ్చి బోర్డర్ లో వచ్చేసి చూసారు కదండి, ఇలాగా వీవుడ్ బోర్డర్ అనేది రావడం జరిగింది అనమాట అండి. పళ్ళు చూసారు కదండి, ఇలాగా మనకి లైన్స్ వస్తుంది అనమాట అండి. అలాగే ఇలా టర్సల్స్ కూడా రావడం జరిగింది అనమాట అండి. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 999 పడుతుందండి. ఇందులోనే కలర్స్ ఉన్నాయండి, ఒక్కసారి ఆ కలర్స్ కూడా చూపిస్తానండి. కంపల్సరీ శారీకి బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది అనమాట అండి. మనకి ఇలాగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది రావడం జరిగిందండి. బట్ వీటితోటే నారాయణపేట తోటే మనకు వచ్చేసి ఫ్రాక్స్ కుట్టించడం జరిగింది అనమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసి ఇవి అయితే శారీస్ అయితే 1950 999 పడుతుందండి, బట్ ఫ్రాక్ వచ్చేసి 1650 అండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి, ఎల్ గానీ ఎక్స్ఎల్ గానీ డబుల్ ఎక్స్ఎల్ గానీ. సరదాగా మీ ఏజ్ పిల్లలు అంటే ఐ మీన్ పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్రాక్ తీసేసుకుని మీరు ఇలాగా శారీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. సేమ్ టైం ఇప్పుడు అందరూ కూడా ఫ్రాక్స్ వేసుకుంటున్నారు, కొంచెం ట్రెండీగా కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసి 1650 అండి. ఇది కూడా మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉందండి. మీడియం సైజ్ కావాలన్నా కూడా ఉన్నాయండి. చూసారు కదండి, ఇందులో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్యూర్ బ్రాసోస్ కావాలి ఉషా గారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి. ఇవి వచ్చేసేసి ప్యూర్ బ్రాసో శారీస్ అనమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసేసి మనకి 1350 అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ప్యూర్ బ్రాసో వస్తుందండి, విత్ పోచంపల్లి వీవింగ్ వస్తుంది అనమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగా పోచంపల్లి బోర్డర్ తోటి విత్ బుటీ తోటి వస్తుంది అనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 1350 పడుతుందండి. ఒకటి నేను వేసుకుని చూపిస్తానండి. చూసారు కదండి, ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి. పైన కింద కూడా ప్యూర్ బ్రాసోతో వస్తుంది అనమాట అండి. బోర్డర్ వచ్చేసేసి మనకి ఇలాగా బోర్డర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. అంటే పళ్ళు అనేది ఇలా ఉంటుందండి. కామన్ గా బ్రాసోల్లో మనము ఎప్పుడు కూడా 60 కౌంట్ బ్రాసోలు చూపిస్తూ ఉంటాం కదండి, బట్ ఇది వచ్చేసేసి 80 కౌంట్ బ్రాసో అనమాట అండి. చాలా లీన్ గా చాలా నైస్ గా కనిపిస్తాము ఇలాంటి శారీస్ వేసుకుంటేను. అలాగే పోచంపల్లి డిజైన్ వచ్చింది కదండి, సో బ్రాసోలో మల్టీ కలర్డ్ బోర్డర్ అనమాట అండి. కామన్ గా సింగిల్ కలర్ బోర్డర్ వస్తుంది
బ్రాసో లో ఇలాగా మల్టీ కలర్డ్ బ్రాసో అనేది రాదు కదండి అండ్ బ్లౌజ్ కూడా మనకి దానికి తగ్గట్టుగా ప్రింటెడ్ తోటి చాలా బాగుందన్నమాట అండి విత్ బ్రాసో డిజైన్ తోటి ఇందులోనే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఒకసారి నేను మీకు చూపిస్తానండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి 1350 అండి చూసారు కదండి బ్రాసోల్లో డిజైన్స్ గాని కలర్స్ గాని చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఈ వీడియోలో నేను కట్టుకున్న ఈ సారీ వచ్చేసేసి ఆ ప్యూర్ షిఫాన్ సారీ అన్నమాటండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసేసి ఒక్కసారి నేను మీకు చూపించేస్తానండి ఈ సారీ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసేసి 1450 పడుతుందండి బట్ ఏంటి అంటే ప్యూర్ షిఫాన్ అన్నమాటండి అండ్ సీక్వెన్స్ ప్రింట్ అనేది ఉందన్నమాటండి కనీ కనిపించకుండా సీక్వెన్స్ ప్రింట్ అని ఉంది ఏంటి అంటే ఒక 40 ఇయర్స్ ఏజ్ వచ్చేసిన తర్వాత చెంపి చెంపికిలుగా అలా కొంచెం వేసు బాగోదు కదండి కొంచెం మన ఏజ్ ని బట్టి ఉండాలి అన్నట్టుగా ఇలాంటి సన్న ప్రింట్స్ కనిపించకుండా బాగుంటాయి అన్నమాట అండి 35, 40, 45 వాళ్ళకి ఇలాంటి సారీస్ చక్కగా ఉంటాయి అన్నమాట అండి కాస్ట్ వచ్చేసి 1450 అన్నమాట అండి సేమ్ మనకి బ్లౌజ్ కూడా ఇలాగా చిన్న లైన్స్ జరీ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట అండి ఇందులోనే చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి యాక్చువల్ గా ఇది నేను ఏంటి అంటే నా వీడియో చేశాను కదండి సంక్రాంతి రోజు కొన్ని సారీస్ తీసుకున్నాను కదా అప్పుడు నేను జర్నీకి అని చెప్పేసి ఈ సారీ అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట అండి సో ఆ రోజు కట్టుకున్నాను మళ్ళీ సరే వీడియోలో ఒకసారి చూపించేద్దాము అని చెప్పేసి కట్టుకోవడం జరిగిందండి ఇందులో ఉండే కలర్స్ అన్నమాట అండి క్లాత్ వైజ్ చాలా బాగుందండి అలాగే కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందండి నిజంగా ఇవి చెంకీలు అయితే మనకి కంపల్సరీ స్కిన్ కి గుచ్చుకుంటాయండి బట్ ఇది ప్రింటే కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉందండి ఇందులో కలర్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసేసి మనకి 1450 అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి 1450 లోనే ఇది వచ్చేసేసి మనకి పట్టు సారీ అన్నమాట అండి లెనిన్ పట్టు అండి కామన్ గా పట్టు కాకుండా లెనిన్ పట్టు అండి ప్యూర్ లెనిన్ లో పట్టు అండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసేసి ఇలా మనకి లెనిన్ పట్టు వస్తుంది అనమాట అండి చూసారు కదండి ఇదంతా కూడా కాపర్ బోర్డర్ అనమాట అండి సేమ్ టైం కాపర్ బుటీ కూడా వచ్చిందండి ఆ పళ్ళు అనేది కూడా మనకి ఇలాగా వీవ్డ్ పళ్ళు అనేది రావడం జరిగింది అనమాట అండి దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 1450 అండి అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావడం జరిగిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆల్ ఓవర్ వీవింగ్ సారీస్ అనమాట అండి ఇవి వచ్చేసేసి మిషన్ వర్క్ అనమాట అండి మిషన్ వర్క్ సారీస్ అనమాట అండి చాలా మంది మాకు సింపుల్ గా ఉండే మిషన్ వర్క్ సారీస్ చూపించండి ఉషా గారు అని అడుగుతున్నారు కదండి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఐటమ్ అనమాట అండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి 1550 పడుతుందండి ఓవరాల్ సారీ అంతా కూడా ఫుల్ జరీ బుటీస్ తోటి బోర్డర్ లో కూడా చూసారు కదండి ఇలాగా వీవింగ్ థ్రెడ్ బోర్డర్ అనేది రావడం జరిగింది అనమాట అండి అండ్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా మనకి మిషన్ వర్క్ అనేది రావడం జరుగుతుందండి ఇలాంటివి మనం అబౌవ్ 50 ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట అండి అంటే గాడిగా ఉండవు సారీ అనేది డీసెంట్ గా ఉంటుందండి అలాగే సేమ్ టైము మనకి ఇది గుచ్చుకోవన్నమాట అండి అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకున్నా కూడా మనం ఎంతసేపు అయినా కూడా ఇరిటేటింగ్ గా లేకుండా కంఫర్టబుల్ గా ఉంటుందండి సేమ్ టైప్ బ్లౌజ్ కూడా మనకి కంపల్సరీ రన్నింగ్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుందండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి 1550 పడుతుందండి ఇందులో రకరకాల కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చేసేసి మనకి 1550 పడిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంచు పట్టు సారీస్ అన్నమాట అండి
వీటి కాస్ట్ వచ్చేసి 2250 అన్నమాట అండి. వీటి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి బ్రాసో డిజైన్ తోటి వచ్చిందన్నమాట అండి. పట్టులో తంచు పట్టు అనేది ప్రజెంట్ అంతా కూడా ఫుల్ ట్రెండీగా ఉందన్నమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగ బ్రాసో డిజైన్లో వచ్చి శారీ కూడా చాలా చక్కగా ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 2250 పడుతుందండి. అలాగే బ్లౌజ్ కూడా ఇలాగ సింపుల్ గా సీక్వెన్స్ వర్క్ అనేది రావడం జరిగిందన్నమాట అండి. సో కట్టుకుంటే చాలా ట్రెడిషనల్ గా అలాగే ట్రెండీగా ఉంటాయన్నమాట అండి. ఇందులో వచ్చేసి ఈ 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ 2250 లోనే మనకు వచ్చేసేసి ప్యూర్ టిష్యూలో వీవుడ్ బుటీ శారీస్ అన్నమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి వీవుడ్ బుటీతో వస్తుందండి, కాపర్ డిజైన్లోనమాట. దీని కాస్ట్ వచ్చేసేసి 2250 పడుతుందండి. చూసారు కదండి, శారీ అంతా కూడా ఇలాగ కాపర్ బుటీస్ తోటి పైన కింద కూడా బోర్డర్ అనేది రావడం జరిగిందనమాట అండి. కాస్ట్ వచ్చేసి 2250 పడుతుందండి. ఇందులోనే మనకి బ్లౌజ్ వచ్చేసేసి చూసారు కదండి, ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావడం జరిగిందనమాట అండి. ఇందులోనే కలర్స్ అండి. ఓవరాల్ గా వీడియో అయితే ఇదండి. ఎలా అనిపించిందండి, నచ్చిందండి? నా వాయిస్ అయితే క్లియర్ గా లేకపోతే ఏమీ అనుకోకండి. అలాగే వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఉషా వంశీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.